నమస్తే ఫ్రెండ్స్. చాలామంది విద్యార్థులు పాత క్వశ్చన్స్ పేపర్ లేక ఇబ్బంది పడుతుంటారు. మోడల్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి విషయాలు తెలియక ఇబ్బంది పెడుతుంటారు. మరి అలాంటి విద్యార్థుల కోసము పాత పబ్లిక్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్లోనే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పబ్లిక్ క్వశ్చన్స్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే దాన్ని చూస్ చేసుకోండి. అలా చూస్ చేసుకోవడం వల్ల ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ అయినట్లుగా వెబ్సైట్ మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు bie.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత, అంటే ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు జనరల్ వొకేషనల్ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇయర్ వైజ్, అంటే 2018 మార్చ్ జనరల్ క్వశ్చన్ పేపర్స్, వొకేషనల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్కు మార్చ్ 2020 జనరల్ క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. ఇది క్లిక్ చేస్తూనే చూడండి, ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రతి సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ కూడా, పబ్లిక్ క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్కు మీకు ఒక క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. హిందీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయింది చూద్దాం. ఒక యాప్ అడుగుతుంది, ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ పెట్టడం జరిగింది. పాత క్వశ్చన్ పేపర్ని ఇలా మీరు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడల్ ఎలా ఉంది అనేసి మీరు చూసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ పేపర్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. మ్యాథ్స్ 2B తెలుగు మీడియం, ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ అయింది. ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా మీకు మీ మొబైల్లోనే డౌన్లోడ్ అయింది. అదేవిధంగా వొకేషనల్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూద్దాం చూడండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్కి ఇక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ వొకేషనల్ని సెలెక్ట్ చేసుకోండి. వొకేషనల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఆ క్వశ్చన్ పేపర్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్కు బయోకెమిస్ట్రీ 1 అనే క్వశ్చన్ పేపర్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయింది. ఒక యాప్ అడుగుతుంది, ఏదో ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, క్వశ్చన్ పేపర్ ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్ని మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునేసి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు పాత క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనేసి అనుకుంటున్నాను. మీరు షేర్ చేస్తే మరింత మందికి ఉపయోగపడుతుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.